ఆయిల్ వేడైన తర్వాత మసాలా చికెన్ ఇందులో జీడిపప్పు వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొటాటో స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొటాటో క్యారెట్ లిటిల్ బిట్ కుక్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. దీంతో లిటిల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకొని ఒక 1 మినిట్ కలుపుకోవాలి. సాఫ్ట్ మోడ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం అలవాటు టైం కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 3 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసిన తర్వాత లిడ్ పెట్టి ప్రెషర్ కుక్ మోడ్లో 5 మినిట్స్ పెట్టి స్టార్ట్ చేయాలి. టర్న్ ఆఫ్ చేసేటప్పుడు అండ్ ప్రెషర్ రిలీజ్ చేయాలి. ఈ సిల్వర్ కవర్ ఇది డౌన్కి వెళ్ళిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి తిప్పేసుకొని పై నుంచి కింద ఇంకా హాట్గా సర్వ్ చేసుకొని తినాలి. అంతే, ఎంతో టేస్టీ వెజ్ పులావ్ రెడీ.